इंडिया वर्सेस पाकिस्तान मध्य जरिगिन मैच लो मन टीम इंडिया ओक अद्भुतमैन विजयान्नि तम खातालोकि वेसुकुंदि। ई मैच लो मनं पाकिस्तान प्लेयर्स इंडियन बौलर्स की भयपड्डं चूसां। अंड मोर ओवर टीम नायकुडैन रोहित शर्म बैट नुंचि ओक अद्भुतमैन इन्निंग्स चूसां। प्रति इंडियन क्रिकेट अभिमानि एक्स्पेक्ट चेसिनंटे मन टीम इंडिया घन विजयं साधिंचिंदि। पाकिस्तान टीम नि केवलं 191 పరుగులకే మట్టి కర్పించింది। ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాని, ఈ రోజు మ్యాచ్ లో పాకిస్తాన్ ని, ఇలా రెండు పెద్ద టీమ్స్ ని తక్కువ స్కోర్ కి ఆల్ అవుట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం। అండ్ మోర్ ఓవర్ ప్రతి ఒక్కరూ గర్వపడాల్సిన విషయం। దీనికి ఎస్పెషల్లీ మనం బౌలర్స్ కి క్రెడిట్ ఇవ్వాలి। ఈ మ్యాచ్ లో తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో రోహిత్ శర్మ ఒక అద్భుతమైన రికార్డ్ ని నమోదు చేసుకున్నాడు। యాజ్ ఎ ఇండియన్ క్యాప్టెన్ గా పాకిస్తాన్ పై ఎక్కువ ఇండివిజువల్ స్కోర్ చేసిన వ్యక్తిగా రోహిత్ శర్మ నిలిచాడు। వరల్డ్ కప్స్ లో మరో ఏ ఒక్క ఇండియన్ క్యాప్టెన్ కూడా పాకిస్తాన్ పై ఇంత ఇండివిజువల్ స్కోర్ నమోదు చేయలేదు। సో రోహిత్ శర్మకి ఇది ఒక అద్భుతమైన రికార్డ్ అని చెప్పుకోవచ్చు। అండ్ మోర్ ఓవర్ మన రోహిత్ శర్మ ఇంకొక అద్భుతమైన రికార్డ్ కూడా నమోదు చేసుకున్నాడు। వరల్డ్ కప్స్ అయిన ఓడిఐ అండ్ టీ20 ఇంటర్నేషనల్ లో ఎక్కువ సిక్స్లు కొట్టిన వాళ్ళలో మన రోహిత్ శర్మ 69 సిక్స్లతో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు। ఇదివరకు సెకండ్ ప్లేస్ లో ఏబీ డివిలియర్స్ ఉన్నాడు, ఇప్పుడు ఏబీ డివిలియర్స్ ఓడించి మన రోహిత్ శర్మ సెకండ్ ప్లేస్ కి వచ్చాడు। ఇక ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే 136 సిక్సెస్ తో మన క్రిస్ గేల్ ఉన్నాడు। ఈ రోజు మ్యాచ్ కి ఇంకొక అద్భుతమైన రికార్డ్ వచ్చింది। హాట్ స్టార్ లో ఈ రోజు మ్యాచ్ ని ఏకంగా 3,30,00,000 మంది చూశారు। డిజిటల్ స్ట్రీమింగ్ లో ఇప్పటిదాకా ఇదే హైయెస్ట్ వ్యూవర్షిప్। తెలుసు కదా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే అట్లుంటది మరి। ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ముందుగా టాస్ గెలిచి మన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు। ఇక బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ ఓపెనర్స్ 41 పరుగుల పార్ట్నర్షిప్ ని నమోదు చేశారు। ఇక మన మియాబాయ్ మహమ్మద్ సిరాజ్ షఫీక్ ని ఎల్బిడబ్ల్యూ అవుట్ చేసి పెవిలియన్ కి పంపాడు। వారి పార్ట్నర్షిప్ కి అయితే మన మియాబాయ్ బ్రేక్ వేశాడు। ఇక అప్పుడప్పుడే సెటిల్ అయ్యి ఆడుతున్న ఇమామ్ ని మన హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు। ఇక తర్వాత వచ్చిన కెప్టెన్ బాబర్ అజమ్ అండ్ రిజ్వాన్ చాలా మంచిగా రాణించారు। ఒకానొక సమయంలో స్కోర్ 300 కొడతారా అనిపించింది। వీళ్ళిద్దరూ కలిసి ఏకంగా 82 పరుగుల పార్ట్నర్షిప్ ని నమోదు చేశారు। కొంత సమయం పాటు ఇండియన్ బౌలర్స్ పై వీళ్ళిద్దరూ విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు। ఇక పాకిస్తాన్ టీమ్ కి అంతా బానే ఉంది అనుకుంటున్న సమయంలో మన సిరాజ్ బాబర్ అజామ్ ని క్లీన్ బౌల్ చేసి పెవిలియన్ కి పంపించాడు। ఇక రిజ్వాన్ అవుట్ అయిపోయిన తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్టే పెవిలియన్ కి వెళ్లిపోయారు। ఒక ఆలీ తప్ప ప్రతి ఒక్కరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు। ఒక విధంగా చెప్పాలంటే మన బౌలర్స్ దండయాత్ర చేశారని చెప్పుకోవచ్చు। మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా వీళ్ళ 5 మంది 2-2 వికెట్లు తీసుకుని మొత్తానికి పాకిస్తాన్ ని 191 పరుగులకి ఆల్అౌట్ చేశారు। అయినా ఏమాట కామాట మన బౌలర్స్ ట్రిప్పులు చెలరేగారు। ఒక్క శార్దుల్ ఠాకూర్ తప్ప ఇక ప్రతి ఒక్క బౌలర్ కూడా విరుచుకుపడ్డారు। ఏమో మరి శార్దుల్ ఠాకూర్ కూడా ఎక్కువ ఓవర్స్ ఇచ్చింటే వికెట్స్ తీసేవాడేమో। ఇక మన టీమిండియన్ స్పిన్నర్స్ అయిన కుల్దీప్ యాదవ్, జడేజా గురించి చెప్పుకోని అవసరం లేదు భయ్య, చాలా అంటే చాలా చక్కగా బౌలింగ్ చేశారు। మనం ఆల్రెడీ ప్రివ్యూ వీడియోలో చెప్పుకున్నాం ఈ మ్యాచ్ కి టాస్ చాలా కీలకంగా మారుతుంది అని, ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ కి ఈ పిచ్ చాలా బాగా అనుకూలిస్తుంది। సో మన వాళ్ళు టాస్ గెలిచారు, బౌలింగ్ తీసుకున్నారు, మ్యాచ్ గెలిచారు। ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మన టీమిండియా 192 పరుగుల్ని కేవలం 30.3 ఓవర్లకే ముగించేశారు। ఏకంగా 7 వికెట్ల తేడాతో గెలిచి అగ్రస్థానంలో నిలిచారు। ఇక 192 పరుగుల లక్ష్యంతో మన టీమిండియా బరిలోకి దిగింది। అయితే రోహిత్ శర్మకు జోడీగా వచ్చిన శుభ్మన్ గిల్ తొందరగా అవుట్ అయ్యాడు। ఇక మన టీమిండియా 23 పరుగులకే 1 వికెట్ కోల్పోయింది। అయితే మన రోహిత్ శర్మ మాత్రం చెలరేగి ఆడాడు, 6 సిక్స్లు 6 ఫోర్లతో దుమ్ము దులిపేశాడు। రోహిత్ శర్మ బ్యాటింగ్ చూసి పాకిస్తాన్ బౌలర్స్ కి నిద్ర కూడా పట్టదు, ఎందుకంటే ఆ విధంగా చేశాడు బ్యాటింగ్. కేవలం 63 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు। తన సిక్స్లతో తన బ్యాటింగ్తో మళ్ళీ వింటేజ్ రోహిత్ శర్మను అందరికీ గుర్తు చేశాడు. ఇక మన విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి కవర్ డ్రైవ్తో అందరినీ అలరించాడు। అయితే మన విరాట్ కోహ్లీ 16 పరుగులు మాత్రమే చేసి వెనుతిరిగాడు। అయితే చివరికి మన శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరూ కలిసి మ్యాచ్ ని గెలిపించారు। అయితే అయ్యర్ బ్యాట్ నుంచి కూడా మనం ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీని చూసాం, 62 బంతుల్లో 53 పరుగులు చేశాడు। ఇక చివరి బాల్ ని ఒక మంచి 4 కొట్టి మ్యాచ్ ని గెలిపించాడు। సో ఓవరాల్ గా మ్యాచ్ అయితే ఈ విధంగా జరిగింది। సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।